హాయ్ టీమ్ నమో టీం అందరికీ కంగ్రాచులేషన్ ముందుగా సో అంటే ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడారు కదా సో ఆదిత్య గారు మీకు నా క్వశ్చన్ ఏంటంటే మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఫ్లోలో చాలా మందికి పంచలేశారు సో మధ్యలో వేణుస్వామి గారు అన్నారు సో అలా అవన్నీ తర్వాత అప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ అయిన తర్వాత వీడియోలు వైరల్ అవుతే మీ పరిస్థితి ఏంటి కామెంట్స్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు పర్లేదు సార్ ముందు హాయ్ మీకు సార్ వేణుస్వామి గారు నేనేం అనలేదు కదా సార్ ఎప్పుడో ఒకసారి మిస్ వై రవ్వచ్చేమో అన్నాను కానీ మిస్ వై అని నేను చెప్పలేదు కదా సార్ అంటే నేను అంత కాన్ఫిడెంట్గా నేను వీళ్ళు సక్సెస్ అవుతారని చెప్పి చెప్పాను సార్ అంతే సార్ మేబీ డిబేట్లోకి నేను కూడా జాతకం చెప్పించుకుంటానండి చూద్దాం ఏమంటారు దానిపై మీ టేక్ ఓకే నాది కూడా ఈ మధ్య జాతకం ప్లవర్ చూపించుకోలేదు చూస్తారంటే నేను రెడీ సో అందరం డైరెక్టర్ గారు అంటే మీరు అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ కామెడీ సెన్స్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది కామెడీ కైండ్ ఆఫ్ సినిమాలు అయితే లేదంటే మీలో ఇంక ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటే నేను కొంచెం లవ్ స్టోరీస్లో కొంచెం వీక్ అండి ఆల్ జానర్స్ నేను టచ్ చేస్తాను వాటిలో హండ్రెడ్ పర్సెంట్ కామెడీ ఉంటుందండి సెకండ్ లేయర్లో యా థ్యాంక్ యూ సో హీరో గారు సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే నాకు ఆదిత్య ముందర నుంచే తెలుసు అండి మా నేను చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర సినిమా చేశాను మనమంతా సో ఆదిత్య కూడా ఆయన దగ్గర వర్క్ చేశాడు అప్పుడు సో మెయిన్ నేను ఓపెట్ట కదా చేస్తున్నప్పుడు సేమ్ ప్రొడక్షన్లో ఆదిత్య వాజ్ వర్కింగ్ ఫర్ చందు సార్ సో అప్పటి నుంచి రెండు మూడు సార్లు సరదాగా మాట్లాడుకున్నాం అప్పుడు అయితే ఒక లాంగ్ హెయిర్ వేసుకుని ఒక పోనీ వేసుకుని ఉండేవాడు సడన్గా ఒకరోజు ఫోన్ చేసి బయ్య కలుద్దాం ఎక్కడున్నారు మీరు అని సరే రా అన్న వచ్చి ఫుల్ హెయిర్ కట్ ఇలా ట్రిమ్లు అయ్యి చేసుకుని స్టైల్గా వచ్చా అదేంటే అప్పటికిప్పటికి మారిపోయా నువ్వేనా అన్నాను లేదు ఇలా ఫుల్ సో ఇలా వీళ్ళందరూ ఏదో ఇంకో చెప్పాను ఎందాక వజ్రంలో మాట్లాడాడు కదా అలా ఒక జోన్లో ఉంటాడేమో సో రావడం రావడం సైలెంట్గా ఉంటాడు కానీ కథ ఓపెన్ చేస్తాడు అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు సో ఐ థింక్ వన్ టైం టూ టైమ్స్ విన్నాం కదా అండ్ వీ టుక్ ఇట్ ఆఫ్ అది అప్పుడు వెంటనే అర్థమైపోయింది ఇంకా కామెడీ అదర కొట్టేస్తామని